Hi friends, welcome to Stalin Tech Telugu and our channel. And ee roju ee video lo manam vachesi image files ni pdf files ki ela maarchalani dani gurinchi aithe chustunna friends. Friends, ippudivaraku na channel ni subscribe chesukothe subscribe chesukondi and like cheyandi, share cheyandi. Meer ee video chustunnatayite kachithanga comment anedi pettandi friends, comment and like cheyandi. Naaku encouragement ga untadi. So ippudu present aithe lockdown nadustundi. Ee lockdown sandarbhanga andaru indlo nunchi work cheyadam jarugutundi. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అయితే ఒక కాన్సెప్ట్లో అయితే ఉన్నారు. సో వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనం పిక్స్ తీస్తాం కదండి ఇమేజెస్, ఆ ఇమేజెస్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ నేనైతే ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ అనేది May 3 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అందరూ సహకరించండి, మనం అచీవ్ అవుతున్నాం అన్నమాట. సో కొన్ని రోజులలో మనం ఈ కరోనా వైరస్ నుంచి బయట పడడానికైతే ఛాన్స్ ఉందని అయితే మనకి ఇక్కడ అనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో మరెందుకు ఆలస్యం, టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అనేది మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం ప్లేస్టోర్లోకి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది ఇమేజ్ టు పీడిఎఫ్ కన్వర్టర్ అనమాట. సో మనం ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ని క్లిక్ చేయగానే మనకు ఇమేజెస్ అయితే మనం ఇందులో యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ రీసెంట్ పీడిఎఫ్ ఫైల్స్ మీరు కన్వర్ట్ చేసిన అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం ఏం చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాం. ఇక్కడ ట్యాప్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో షేర్ కానీ కొంచెం దీని యాప్ సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తాయి. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు, మీరు అవసరాన్ని బట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి మనకు వర్క్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు మన దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మనకు ఇక్కడ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అన్నీ వస్తున్నాయి అనమాట. అంటే పిక్స్ అనమాట, ఈ జేపీజీ పిక్స్ నుంచి మనం పీడిఎఫ్కి కన్వర్ట్ చేయాలి కాబట్టి. సో మనం ఇక్కడ ఏదో ఒక పిక్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుందాం ఏదైనా ఒక పిక్ని అయితే ప్రజెంట్. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రాసెసింగ్ అనేది అవుట్పుట్ పీడిఎఫ్ టైప్గా అయితే వచ్చింది అనమాట. సో ఇలా ఇంకొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్లో నేను నాకు సంబంధించిన ఫైల్స్ని అయితే ఒక 3-4 ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా టిక్ మార్క్స్ అయితే వస్తాయి. మనం ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని, మేము 3 కానీ మనం 2 కానీ తీసుకుందాం. సో 3 తీసేసుకుందాం. తీసుకొని మనం ఇది సెలెక్ట్ చేసుకొని పైన డన్ అనే ఆప్షన్ ఉంది కదా, డన్ అనే దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 3 పిక్స్ అయితే సెలెక్ట్ అవుతాయి అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి పీడిఎఫ్ అనమాట. ఈ ఇమేజ్ అని పీడిఎఫ్లో కనబడుతుంది. మనం దాన్ని క్లిక్ చేయగా మనకు అది పీడిఎఫ్లోకి మారిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం దాన్ని క్లిక్ చేయాలి అంతే. సేవ్, మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ సేవ్ చేసుకోవాలంటే ముందుగా మనం ఫైల్ యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫైల్ యొక్క క్వాలిటీ అండ్ సైజు, ఏవైతే సైజ్ క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత అయిపోయింది. మనం ఇక్కడ వర్క్షీట్ అనేటువంటి నేమ్తో అయితే నేను ఇస్తున్నాను, వర్క్షీట్ అనే నేమ్ అయితే నేను ఇస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఓకే అని క్లిక్ చేయగానే మనకి అది ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట, మన గ్యాలరీలో వచ్చేది సేవ్ అయిపోతుంది. సో ఆ విధంగా చూసుకోవాలన్నమాట. అది పీడిఎఫ్లో కన్వర్ట్ అయిపోయింది. ఈ ఫైల్ అనేది మనకు వర్క్షీట్ అనే పేరుతో మన డివైజ్లోనే ఇది సేవ్ అయిపోయింది అనమాట. సో మనం ఈ విధంగా మన ఫైల్స్ అన్నీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట, ఇమేజ్ టు పీడిఎఫ్ అనే దాంతో చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మీకు పీడిఎఫ్ ఫైల్ అయితే కనిపిస్తుంది, వర్క్షీట్ అనే పీడిఎఫ్ ఫైల్ కన్వర్ట్ అయిపోయింది. ఇమేజెస్ అండ్ పిక్స్లో ఉన్న జేపీజీలో ఉన్నాయని కూడా మనకి ఇక్కడ పీడిఎఫ్లోనే కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ పీడిఎఫ్ రీడర్ ద్వారా కానీ మనం ఓపెన్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఫైల్స్ని మనం రీడౌట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కనిపిస్తాయి ఆ పిక్స్ అనేవి పీడిఎఫ్లో ఉన్నట్టుగా. సో ఇలా పీడిఎఫ్లో ఉన్నాయి చూడండి, 1 by 1 మనం ఇలా స్క్రోల్ చేస్తుంటే మొత్తం కంప్లీట్గా 3 పిక్స్ అనేవి కూడా మొత్తం ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇది ఈ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టాలిన్ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్.